శ్రీ గణపతి సత్యానంద స్వామిజీ వారి 72వ సంవత్సరం సందర్భంగా స్వామివారికి నిత్యాన్నదానం చేయాలనే సంకల్పము, ఈ మహమ్మారి తాకిన మొదటి రోజు నుంచి కూడా ఎన్నో వేల మంది ప్రజలు అన్నదానం చేస్తూ వచ్చాము. ఇవాళ జన్మదిన సందర్భంగా మనందరికీ ప్రియ పాత్రులు అయ్యే రమణాచారి గారు వారిని రిక్వెస్ట్ చేసామని కార్యక్రమానికి పాల్గొనమని ఆయన సంతోషపరంగా స్వామివారి భక్తులుగా ఆయన మన దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దీనికి ముఖ్య కారణాలు స్వామీజీకి అనర్థి ట్రస్టీ కంటే శ్రీనివాస్ అని ఫ్యామిలీ నేను స్పాన్సరింగ్ చేసి ముందుకు వచ్చారు. ఎందుకంటే స్వామివారి సందర్భంలో కూడా బ్రాహ్మణులకి ఎక్కువ సేవ చేయాలని ఉన్నది. దాని గురించి ఇటువంటి కార్యక్రమం మొదలు పెట్టారు. శ్రీ 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 పరమ పూజ్య పరిమళాచార్య గణపతి సచ్చిదానంద స్వామి వారి యొక్క జన్మదినం. వారి జన్మదినము అని చెప్పంటే పర్వదినం. ఆ పర్వదినాన్ని ఇవాళ వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఆయన ఎదురుగా నిలబడి మాకు ఈ పుణ్య కార్యక్రమం చేసేటువంటి భాగ్యం కల్పించినందుకు ముందుగా నేను వెంకటేశ్వర స్వామికి నా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకు కల్పించిందో మరి నారాయణరావు గారికి అన్నా పాటించాలి. ఎవరు పిలిపించారో నాకు తెలియదు, కానీ ఇది కేవలం భగవంతుని యొక్క ఆదేశంగా నేను భావిస్తాం. ఈ కరోనా విపత్కర పరిస్థితుల్లో చాలామంది చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. తెలిసి మాకు ఇబ్బందులు ఉన్నాయని చెప్పని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉండొచ్చునేమో, కానీ ఎంత ఇబ్బంది అయినా కానీ చెప్పుకోకుండా ఇంట్లోనే ఉండి కుమిలిపోతూ ఉన్నదాంతోనే సరిపుచ్చుకొని ఆత్మాభిమానంతో చేయి దాచకుండా ఉండేటువంటి బ్రాహ్మణోత్తములకు ఇది ఒక గొప్పలైనటువంటి అవకాశం. దీంతో మాకు నిరంతరం నిలుస్తుందా లేకపోతే రోజులు గడుస్తాయా అని చెప్పటే కాదు, ఏ సమయంలో అయితే మనకు ఆపద ఉంటుందో, ఏ సమయంలో అయితే మనకు ఇబ్బంది ఉంటుందో, ఏ సమయంలో అయితే మనసు కష్టపెట్టుకుంటామో, అప్పుడు ఒక వెన్నెల లాగనో లేకపోతే ఒక తేనె మాట లాగనో లేకపోయినట్టయితే ఒక చల్లని గాలి లాగనో వచ్చేటువంటి సాయం అన్నమాట. ఈ నట్టెండ కాలంలో 9 గంటలకే అద్భుతమైనటువంటి ఎండబట్టేటువంటి సమయంలో మీకు అందిస్తున్నటువంటి ఈ నిత్యావసర సరుకులు ఏవైతే ఉన్నాయో కూరగాయలతో పాటు, ఇవి మండుగండలో మలయ మారుతంగా ఉందని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను.